हाय सो एबीपीएससी पंचायती कार्यदर्शी की संबंधी सो पेपर टू मन रेवेन्यू यूनिट नंबर 11 रेवेन्यू एंड एक्सपेंडिचर मैनेजमेंट ऑफ लोकल बॉडीज दीन गुरी चर्चा सो अंदर भाग में लास्ट क्लास असल सेक्शन 77 पंचायतीराज एक्ट 1994 प्रकार వీటి యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, రెవెన్యూ పార్ట్, ఆదాయం మూలధన పార్ట్. సో రెవెన్యూలో ఆదాయము వ్యయము, ఆదాయంలో మరియు పన్నుల ద్వారా పన్నేతర, పన్నుల్లో తప్పనిసరిగా పన్ను, ఐచ్ఛికమైన పన్నులు ఏంటని ఒక ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక క్లాసిఫికేషన్ చేసి ఇచ్చాను. సో దాని తర్వాత క్లాస్లో తప్పనిసరిగా విధించాల్సిన పన్నులు అని చెప్తూ ఇంటి పన్ను ఒకటి, కోలాగ్రం పన్ను ఒకటి, ఈ రెండింటిని వివరించాం. సో ఈరోజు క్లాస్లో మనము మిగిలిన ప్రత్యక్షంగా ఐ మీన్ తప్పనిసరిగా విధించాల్సిన పన్నులు ఏమున్నాయి అది వివరిస్తూ, ఎట్ ద సేమ్ టైం ఐచ్ఛికంగా, ఐచ్ఛికం అంటే ఆప్షనల్గా వీరు విధించే పన్నులు ఏమున్నాయో ఇది ఈరోజు మన క్లాస్లో చర్చించటం జరుగుతుంది. అట్లా పంచాయతీ రాజ్, ఇక్కడ మీరు గ్రామ పంచాయతీ చూడాలి, మండల పంచాయతీ చూడాలి, జెడ్పీది కూడా చూడాలి. కారణము ఈ సిలబస్లో లోకల్ బాడీస్ అన్నారు. లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జెడ్పీ మూడింటి యొక్క ఆదాయాలు వ్యయాలు ఈ మూడింటి మీద కూడా దృష్టి పెట్టాలి. కానీ ఎక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామ పంచాయతీ రిలేటెడే వస్తాయి. ఒకవేళ మండల పంచాయతీ, జెడ్పీ రావాలి అంటే అక్కడ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్లో ఇచ్చిన ఏమన్నా సూచనలు ఉంటే అటువైపు నుంచి ఒకటి, లేదా ఆదాయాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రాంట్లు ఇస్తున్నప్పుడు వాటిని జెడ్పీకి, ఎంపీకి అండ్ జీపీకి, గ్రామ పంచాయతీకి ఈ మూడింటికి ఏ రేషియోలో పంపిణీ చేయాలనే దాని మీదే ఎక్కువగా ప్రశ్న వస్తూ ఉంటుంది అటు లోకల్ బాడీస్ దాన్ని రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్లో. ఇది ఒక రకమైన క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల మీద, ఐ మీన్ తప్పనిసరిగా విధించాల్సిన పన్నుల మీద, ఐచ్ఛికమైన పన్నుల మీద, పన్నేతర ఆదాయాలు రుసుములు కానీ జరిమానాలు కానీ వాటి మీద కానీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో చదివితే దీని మీద ఎలాంటి బిట్ వచ్చినా కానీ మనం చేయగలుగుతాం. సో ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంటే, సిలబస్ మెయిన్స్కి కూడా సేమే ఉంటుంది కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే ఇది. సరే ప్రిలిమ్స్కి అంటే ఇక్కడ దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో దానికి సంబంధించినట్టుగా పరిశీలన చేస్తాం. సో మెయిన్స్కి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఒకటి అండ్ దీని మీద ఏమైనా నివేదికలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అందుతూ వస్తాయి. సో ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్కి అనుగుణంగా ఏమైనా బిట్స్ ఉన్నాయా అని ఈ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి పరిశీలన చేసి కూడా దీన్ని చూడాలి. నేను చెప్తూ ఉన్నానండి, ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నది ఒకటే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ రిమోట్ ఏరియాస్ నుంచి కొన్ని ప్రశ్నల్ని ఎగ్జామినర్ ఎంచుకోవటం జరుగుతుంది. మిగిలిన పేపర్ అంతా ప్లెయిన్గా వదులుతాడు. కొన్ని ట్రిపికల్ క్వశ్చన్స్ మాత్రం దొరకకుండా ఎక్కడి నుంచి తీస్తాడో అనేది కూడా కష్టంగా ఉండేటట్టు చేస్తాడు. కానీ అది కష్టమైనది ఏమీ కాదు. నేను అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ చూపిస్తూ ఎగ్జామినర్ వెతకవలసిన గ్రామ పంచాయతీలకి సంబంధించి కానీ లోకల్ బాడీస్కి సంబంధించి కానీ సోర్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ పరిశీలన చేస్తూ దాని రిపోర్ట్లు కానీ దాని మీద వచ్చిన సూచనలు కానీ అవన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. 11th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కానీ, 12th కానీ, 13th కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ కానీ, అదేవిధంగా స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం జీఓ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. లోకల్ బాడీ ఇన్ ది సెన్స్ జీపీ, ఎంపీ అండ్ జెడ్పీకి మధ్య డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా, వనరుల డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి అని టైం టు టైం ఆర్జీఓని కూడా పరిశీలన చేస్తే ఇక్కడ మీరు చేయలేని క్వశ్చన్ అంటూ ఏది ఉండదు. కాకపోతే కాస్త ఓపిక్గా వినాలి, ఓపిక్గా చదవాలి అంతే, అదొక్కటే మీరు చేయవలసింది. ద సేమ్ టైం క్వశ్చన్ యొక్క ప్రొజెక్షన్ అనేది ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో ముఖ్యంగా అభ్యర్థికి ఉండవలసిన లక్షణము ఈ ఎగ్జామినర్ ఈ పరీక్షలో ఎలాంటి ప్రశ్న సంధానం చేయొచ్చు, ఆయన ఏ విధంగా సంధించినా కానీ దాన్ని నేను ఎందుకు చేయలేను అనుకుంటూ చేస్తే ఇది తిరుగులేని విజయం మీకు అవుతుంది. ఏ పోటీ పరీక్షను కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 3
జాబ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అసలు మీరు ఇక డోకా లేదు, తప్పనిసరిగా చెప్పిన ఫార్మేట్లో వెళ్ళారు అంటే పోస్ట్ చేతిలో ఉన్నట్టే అండి. సో అది ఇక మీ ప్రజెంటేషన్ మీద డిపెండ్. సరే, ఇప్పుడు ఈ యూనిట్ నెంబర్ 11లో తప్పనిసరి మరియు ఐచ్ఛిక పనుల్లో నుంచి కొన్ని ప్రశ్నలు ఇక్కడ చెప్తూ క్లాసులో మరికొన్ని ప్రశ్నలు ఆ లైన్ని మీకు తెలుసు, మనం ప్రతి లైన్ మీద కూడా ఎలా ప్రశ్న వస్తుంది, ఎలా మీరు ఆలోచించాలని చెప్తూ ఉంటారు. అలా ఆలోచించడం కూడా నేను అక్కడ చూపిస్తూ వస్తాను. సో బేసిక్గా క్వశ్చన్స్ కొన్ని పరిశీలన చేస్తే, గ్రామ పంచాయతీ ప్రకటనపై పన్ను విధింపు ఇతర అంశాలకి సంబంధించి మొదటిగా మీరు ఎవరి అనుమతి పొందాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి? పన్నులని ఇంత అని చెప్పటము, నిర్ధారించటము గవర్నమెంట్ పని. కానీ ఆ పన్ను విధిస్తూ ఆ పన్ను యొక్క ఇతర అంశాలకి సంబంధించి మీరు తప్పనిసరిగా అనుమతి పొందాలి. సో అనుమతి ఎవరి నుంచి పొందాలి అన్నది ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో దీపాలంకరణ లేని ప్రకటనలపై, దీప అలంకరణ లేని ప్రకటనలపై ఒక చదరపు మీటర్కి ఎంత పన్నుగా వసూలు చేయవచ్చు వీరు అనేది ఇక్కడ చూస్తాం. దీపాలంకరణ అంటే మనము ఒక బోర్డు తయారు చేస్తాం, ఆ బోర్డు వెనకాల ఒక ట్యూబ్లైట్ పెడతాం, కనిపిస్తుండే ఎల్జీ శాంసంగ్ అనుకుంటూ అట్లా చీకట్లో కూడా బాగా వెలుగు కనిపించాలని ఆ దీప అలంకరణ ఉన్నవి. దీప అలంకరణలు ఏంటంటే రోడ్డు మీద వాల్ పోస్టర్లు అతికిస్తాం, అంతే తేడా. ఎగ్జామినర్ కాస్త అటు ఇటు పదాలు మార్చాడు, దీప అలంకరణ ఉన్నది, దీప అలంకరణ లేనిది అని. దీప అలంకరణ లేని దానికి చదరపు మీటర్కి ఎంత, దీప అలంకరణ ఉంటే దానికి వేరే రేటు, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు జీవోల ద్వారా ఇష్యూ చేస్తూ ఉంటారు. దీప అలంకరణ లేనిది నార్మల్గా అందరికీ ఒకటే యాక్సెప్టెన్స్. అలాంటి సందర్భంలో ఒక చదరపు మీటర్కి ఎంత, అసలు పన్ను ప్రకటనలపై అనుమతి ఎవరితో పొందాలి, ప్రకటనలు వేయాలి అంటే దానికి అనుమతించే అధికారి ఎవరు, అలా అనుమతి పొందకపోతే ఏమిటి మొదలైన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు మనం దీనికి ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్, అదనపు పనులు, వినియోగపు ఛార్జెస్. సో అవి విధించాలంటే ముందుగా ఎవరు ఆమోదం పొందిన తీర్మానాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ తప్పనిసరిగా గ్రామ సభే. సో ఆ గ్రామ సభ అనేది వాళ్ళ ఎగ్జామ్లో ఒక్కొక్క పర్సంటేజ్ అడుగుతూ వస్తారు. ఇంతమంది గ్రామ సభ ఆమోదిస్తే వినియోగ ఛార్జెస్ లేదా అదనపు పనుల్ని వసూలు చేయొచ్చా? సో అదనపు పనులు అవన్నీ ఏంటో కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది, నేను రాస్తాను కాబట్టి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఒక కుక్కని పెంచుకుంటే యజమానిపై ఎంత జరిమానా? పన్నుల ద్వారా వస్తుంది, పన్నేతర ఆదాయాల ద్వారా వస్తుంది, ఐచ్ఛికంగా కూడా వీళ్ళు కొన్ని పన్నులు విధించుకోవచ్చు అట్లా మనం చెప్పుకుంటూ వస్తున్నాం గ్రామ పంచాయతీకి. సో వీళ్ళు జరిమానాలు అవి కూడా రాస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుకుంటూ వెళ్ళనుకోవచ్చు, అక్కడ చలానా రాస్తారు కదండి ఇంత అని, అట్లా జరిమానాలు కూడా విధిస్తూ వస్తాయి గ్రామ పంచాయతీలు. ఇప్పుడు కుక్కని పెంచుకుంటున్నాడు, ఇది గతంలో కూడా ప్రశ్న అండి. గ్రామ పంచాయతీలో పిచ్చి కుక్కలన్నింటినీ కూడా తీసివేయాల్సిన బాధ్యత అక్కడ పంచాయతీ అధికారిదే. అలా జంతువులకు సంబంధించి ప్రశ్న ఒకటి మనము ఎక్స్పెక్ట్ చేస్తే, ఇక్కడ యజమాని అని ఆయన తప్పనిసరిగా అనుమతి పొందాలి పంచాయతీ నుంచి, అనుమతి లేకుండా కుక్కని పెంచరాదు. పందిని పెంచాడు, పందిని పెంచాలన్నా కానీ అనుమతి కావాల్సిందే. అనుమతి లేకుండా పందులు పెంచినా కుక్కలు పెంచినా తప్పనిసరిగా జరిమానా విధించబడుతుంది, ఎంత? సార్ చూడండి, అన్ఫోర్సిన్ క్వశ్చన్స్ ఏముంది సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో మాత్రమే ఇట్లాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తాయి. అందుకని ముందుగా రెడీగా పెట్టేసుకున్నారనుకోండి, సమస్య ఉండదు. నెక్స్ట్, గ్రామ పరిధిలో జీబీ పరిధిలో పబ్లిక్ మార్కెట్లో ఒక ఆవును కానీ గేదెని కానీ ఇట్లాంటి కొన్ని జంతువుల్ని తీసుకుని వచ్చి అమ్మకానికి పెడుతూ ఉంటారు. అలా అమ్ముతున్నప్పుడు ఎంత రుసుమని చెల్లించాలి, అంటే దీనికి ఒక రేటు. గ్రామాల్లో కళ్ళు సారాయి దుకాణాలకి ఈ క్రింది వారిలో ఎవరి అనుమతి తప్పనిసరిగా ఉండాలి? నెక్స్ట్, గ్రామ పంచాయతీలో వ్యాపార సంబంధమైన లైసెన్స్, ఇప్పుడు గ్రూప్ 2లో మీకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తుంది, అసిస్టెంట్ ACTO, అదే గ్రూప్ 1లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు. కమర్షియల్ యాక్టివిటీస్, వాణిజ్య సంబంధమైన అంశాల మీద పన్ను విధించుకుంటూ ఆయన వసూలు చేస్తూ ఉంటాడు. అలా మరి గ్రామాల్లో, నేను పట్టణాల్లో ఒక దుకాణం పెట్టుకున్నాను అనుకో, తప్పనిసరిగా ACTOకి వాళ్ళకి నేను పే చేయాలి అక్కడ ఇంత కమర్షియల్ ట్యాక్స్ రూపంలో. మరి గ్రామాల్లో
సో తప్పనిసరిగా గ్రామ పంచాయతీ యొక్క అనుమతి తప్పనిసరి, నువ్వు లైసెన్స్ గ్రామ పంచాయతీ నుంచి ఉంటేనే. మీరు చూడండి, ఏదైనా ఒక దుకాణంలోకి వెళ్ళినప్పుడు ఒక లామినేషన్ చేసిన ఒక బోర్డు కనిపిస్తుంది. సో ఇట్లా నేను కమర్షియల్ ట్యాక్స్ నుంచి అనుమతి పొంది, లైసెన్సులు పొంది ఈ వాణిజ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను అని పట్టణాల్లో. అదేవిధంగా గ్రామాల్లో నువ్వు ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా కానీ, చిల్లర కొట్టు పెట్టుకున్నా కానీ ఆ లైసెన్స్ అనేది పొంది తీరాలి. సో అలా లైసెన్సు పొందడానికి వీళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. సో అండ్ సో కమర్షియల్ యాక్టివిటీస్ని రన్ చేస్తుంటే తప్పనిసరిగా లైసెన్సులు పొందాలి అని. సో వీళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది? అలా నోటిఫికేషన్ రాసి బోర్డు మీద అతికించగానే అది అమల్లోకి వస్తుందా, లేదా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల, 120 రోజుల, ABCD అలాంటప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్, జీపీకి ఒక వ్యక్తి బకాయి పడి ఉన్నాడు. అలా బకాయి పడి ఉన్నప్పుడు అతని నుంచి బకాయి అనేది వసూలు చేయాలి. అలా బకాయిని వసూలు చేస్తున్నప్పుడు అతనికి నోటీసు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో అతను బకాయి చెల్లించలేకపోతే అతని ఆస్తిని గ్రామ పంచాయతీ జప్తు చేసే అధికారం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న ఒకటి రావచ్చు, జీపీకి బకాయి పడినట్టు నోటీసు అందిన వ్యక్తి ఎన్ని రోజుల్లో బకాయి చెల్లించకుంటే తన ఆస్తిని జీపీ గ్రామ పంచాయతీ జప్తు చేసే అధికారం ఉన్నది? 10 రోజుల, 15 రోజుల, 40 రోజుల అనుకుంటూ ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇవి ఈ చాప్టర్కి సంబంధించి, ఈ క్లాస్కి సంబంధించి నేను మాట్లాడుతున్నది. అట్లా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ లోకల్ బాడీస్, మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్కి సంబంధించి. అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక ఇందులో యూనిట్లో వచ్చే ఏ ప్రశ్న అయినా కానీ మనం చేయగలుగుతాం. సో అల్టిమేట్గా పోటీ పరీక్షలో కావాల్సింది మనకు అక్కడ ఆన్సర్ చేసి బయటికి రావాలి. సో అదే మనం ఇక్కడ నేర్చుకోవాలి.